హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ హైవ్. ఈ భూమిపై వాయుమండలం లేదా అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత మీకు గ్రావిటీ లేదా గురుత్వాకర్షణ అనేది దొరకదు. గ్రావిటీ అనేది ఒక అద్భుతమైన శక్తి. దీని ద్వారా మనం భూమిపై నివసిస్తున్నాము. ఒకవేళ గురుత్వాకర్షణ లేకపోతే ఈ భూమి మీద నడవడం కూడా అసంభవం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ భూమి మీద గ్రావిటీ ఉందని. అయితే ఈ భూమి మీద కొన్ని ప్లేసెస్ గురించి చెప్తాను. ఎక్కడైతే గురుత్వాకర్షణ పనిచేయదో అక్కడ ఏ వస్తువునైనా క్రింద పడేస్తే ఆ వస్తువు క్రింద పడకుండా ఆకాశం వైపు వెళుతుంది. భూమిపై ఉన్న ఈ ప్రదేశాలలో ఎలాంటి వస్తువుపై కూడా గురుత్వాకర్షణ అనేది ఉండదు. ఈ ప్రదేశాలలో ఏ వస్తువునైనా పైకి ఎగరేస్తే ఆ వస్తువు తిరిగి క్రింద పడదు. ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం. మిస్టరీ స్పాట్, శాంటాక్రూజ్, కాలిఫోర్నియా. కాలిఫోర్నియా అనే ఈ ప్రదేశాన్ని 1939లో సౌదీ కర్తల యొక్క సమూహంలో త్రవ్వబడింది మరియు 1940లో జార్జ్ ప్రీతర్ ప్రజల కోసం త్రవ్వబడింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్రదేశాన్ని త్రవ్వినప్పుడు అక్కడ వారికి కొన్ని వేరే ప్రకారంగా పనిచేస్తాయని తెలిసింది. అక్కడున్న క్షేత్రం వేరే విధంగా పనిచేస్తుందట. 150 అడుగుల గుండ్రటి ఆకారంలో ఉన్న ఈ చుంబి క్షేత్రం కనిపిస్తుంది. దీన్ని మిస్టీరియస్ స్పాట్ అని కూడా అంటారు. ఇక్కడ నీరు పైకి అబ్జర్వ్ చేయడం, మ్యాగ్నెటిక్ కంపాస్ చిత్ర విచిత్రంగా వ్యవహరించడం, అలాగే ఏ వస్తువునైనా క్రింద పడేస్తే పైకి రావడం, అంతేకాకుండా మనుషులు కూడా గోడలపై నిల్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మ్యాగ్నెటిక్ హిల్ లడక్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, రాత్రి మీరు మీ వెహికల్ని పార్క్ చేశారు. ఉదయాన్నే లేచి చూడగానే మీకు మీ వెహికల్ కనిపించలేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఫస్ట్ అయితే మీరు మీ వెహికల్ని ఎవరో దొంగిలించారనుకుంటారు. కానీ లడఖ్ అనే ప్రదేశంలో మీరు మీ వెహికల్ని పార్క్ చేశారంటే ఉదయాన్నే వచ్చి చూస్తే మీ వెహికల్ కనిపించదు. అప్పుడు మీ వెహికల్ని ఎవరో దొంగిలించలేదని, ఆ ప్రదేశంలో ఉన్న కొండలే మీ వెహికల్ని పైకి లాక్కున్నాయని మీకు అర్థమవుతుంది. ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక రహస్యం. కానీ మన సైంటిస్ట్స్ చెప్పిన ప్రకారం ఈ కొండలలో మ్యాగ్నెటిక్ పవర్ దాగుంది. అలాగే ఆ కొండ వెహికల్స్ని ప్రతి గంటకి 20 కిలోమీటర్ల ఎత్తు వరకు మ్యాగ్నెటిక్ పవర్తో లాగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే మీరు మీ వెహికల్ని న్యూట్రల్లో నిల్చోబెట్టినా కూడా అలాగే నిల్చుంటుంది. అదే వేరే ప్రదేశంలో వెహికల్స్ని నిల్చోబెడితే మీ వెహికల్ క్రింద పడిపోతుంది. సైంటిస్ట్స్ చెప్పిన ప్రకారం గురుత్వాకర్షణ లేని ఈ కొండపై చుంబి క్షేత్రంలో ఉన్న శక్తులున్నాయి. కొండపై ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ ద్వారా ఆకాశంలో ప్రయాణం చేసే విమానాలను కూడా ఆకర్షిస్తోందట. అందుకనే పైలట్లు ఈ ప్రదేశానికి చేరుకోగానే విమానం యొక్క వేగం పెంచుతారట. రివర్స్ వాటర్ఫాల్ ఇన్ మహారాష్ట్ర. ప్రపంచంలో రివర్స్లో పోయే వాటర్ఫాల్స్ కూడా ఉన్నాయి. మహారాష్ట్రంలో పూణేలో ఈ అద్భుతాన్ని మనం చూడవచ్చు. ఇలా ఉంటుందంటే అక్కడ గురుత్వాకర్షణ అస్సలు పనిచేయదని అర్థం. కానీ సైంటిస్ట్స్ నమ్మేది ఏంటంటే క్రింద నుండి వచ్చే గాలి ద్వారా వాటర్ఫాల్స్ రివర్స్లో వెళతాయట. సెయింట్ ఇగ్నేస్ మిస్టరీ స్పాట్, మిషిగన్. 1950లో కొందరు సర్వే చేస్తున్నప్పుడు హఠాత్తుగా వారు పనిచేయడం మానేశారు. అప్పుడు వారు ఆ ప్రదేశాన్ని ఇతర ప్రదేశాలతో పోల్చి చూడగా వారికి అర్థమైంది ఏంటంటే అక్కడ కూడా గురుత్వాకర్షణ లేదని. అక్కడ ప్రజలు గోడలపై కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. ఏ వస్తువుని క్రింద పడేసినా తిరిగి పైకి వస్తుందట. అలాగే గోడలపై నిల్చోవడం ద్వారా వారు స్ట్రెస్ని కోల్పోతారట. కాస్మోస్ మిస్టరీ ఏరియా, ర్యాపిడ్ సిటీ. ర్యాపిడ్ సిటీ మిస్టరీ ఏరియా సమీపంలో మీకు కొన్ని చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లు విచిత్రంగా క్రిందికి వంగి ఉంటాయి. మిస్టరీ స్పాట్ లాగా ఇక్కడ కూడా మీరు పడకుండా ఒక యాంగిల్లో నిల్చుంటారు. మనం పైకి వెళుతున్న కొద్దీ ఈ ప్రదేశం మారుతున్నట్లుగా కనిపిస్తుంది. స్పూక్ హిల్, ఫ్లోరిడా. ఫ్లోరిడా అనే ప్రదేశంలో వెహికల్స్ వాటంతట అవే కొండపైకి వెళతాయి. అవును, ఇది నిజం. ఈ ప్రదేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తన వెహికల్ని న్యూట్రల్లో పెట్టి కావాలని వెహికల్ పైకి పోవడం చూస్తారు. ఇదంతా వారికి చాలా వింతగా ఉంటుంది. హూవర్ డ్యామ్, యుఎస్ఏ. హూవర్ డ్యామ్ అనేది 1939లో అమెరికాలో నిర్మించారు. ఇక్కడ కూడా నీటిని క్రింద పోస్తే పైకి వస్తాయి. ఈ అద్భుతాన్ని చూడడానికి దేశ విదేశాల నుండి ప్రజలు వస్తారు.
ఈ అద్భుతమైన ప్రదేశాలను చూడాలని అనిపిస్తోంది కదూ. ఈ గ్రావిటీలెస్ ప్రదేశాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.